హలో హాయ్ నమస్తే, నేను మీ మాలమణ్యం. యాక్ట్ ప్రేక్షకులకు గురుపూజోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగలిసిన రూపం గురువు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని పొందేది గురువు మాత్రమే. బతుకు నేర్పే బడిపంతులకు సమాజంలో ఎంతో గౌరవం ఉంది. గురువు అంటే బెత్తం పట్టుకుని బోర్డుపై బలపంతో అక్షరాలు నేర్పడమే కాదు, విద్యార్థి భవిష్యత్తుకు మార్గదర్శకుడిగా నిలిచేవాడు. ఆచార్యుడిగా, విద్యావేత్తగా, రాయబారిగా, రాష్ట్రపతిగా తాను ఏ పదవి చేపట్టినా ఎంతో గుర్తింపు తెచ్చినట్టి సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజునే గురుపూజోత్సవంగా జరుపుకుంటున్నాం. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మోస్తారు, మా దేవుడు మీరే మోస్తారు. నూటికో కోటికో నా పేరు దివ్యరాజు. నేను సేకడాట్ గర్ల్స్ హై స్కూల్లో మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. అక్షరం భగవత్ స్వరూపం, ఓంకారం విశ్వారంభం. ఈ భూమి మీద అక్షరాలే పదాలు, వాక్యాలు, గ్రంథాలు, మహాగ్రంథాలు, మత గ్రంథాలుగా మారి భూమి మీద వెలిసిన సాక్షాత్ భగవత్ స్వరూపాలు. అటువంటి అక్షరాలను దిద్దించడం అంటే సాక్షాత్తు భగవద్ దర్శనాన్ని కల్పించడమే. అటువంటి మహోన్నతమైన గురుస్థానాన్ని మాకు అందించిన ఆ దేవాది దేవునికి ప్రథమంగా మా నమస్సులు తెలియజేసుకుంటూ, ఇంకా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని మన గురుపూజా దినోత్సవంగా జరుపుకోవడానికి ఆలోచిస్తూ, ఆనందిస్తూ, అందులో భాగమైనందుకు ఒక ఇంతగా గర్విస్తూ అందరికీ హ్యాపీ టీచర్స్ డే. ఉపాధ్యాయులుగా పనిచేసి ఆ తర్వాత భారతదేశ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రాధాకృష్ణ సెప్టెంబర్ 5, 1888 మద్రాసులో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం తిరుపతి, నెల్లూరు, మద్రాసుల్లో చేశారు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించిన సర్వేపల్లి పాఠాలు చెబుతుంటే విద్యార్థులు ఎంతో ఆసక్తితో వినేవారు. రాధాకృష్ణ పాఠశాలలను దేవాలయాలుగాను, గురువులను దైవంగాను, పాఠ్యాంశాలను ఆప్త మిత్రులుగాను, పాఠ్య గ్రంథాలను ఆస్తిపాస్తులుగాను భావించి విద్యాభ్యాసం చేశారు. అందుకే ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. నేను జి అన్నపూర్ణ, సెకడాట్ హై స్కూల్లో మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం. ఆ దినాన్న ఆయన దినోత్సవాన్ని, జన్మదినాన్ని కొనియాడాలని విద్యార్థులు ముచ్చటపడగా ఆయన చెప్పారు, నా జన్మదినాన్ని గురుపూజోత్సవ దినంగా జరుపుకోవాలని అన్న సందర్భంగా ఈ సెప్టెంబర్ 5 గురుపూజోత్సవ దినంగా మనం కొనియాడుతున్న ఆ రోజు నుండి ఆనవాయితీగా వస్తుంది. అయితే రత్నగర్భ అయిన భారతదేశంలో గురువుకి ఎంతో ఉన్నత స్థానం ఉంది. నేటి విద్యా వ్యవస్థ ఎన్నో పరిపరి విధాలుగా పరిగెడుతుంది, కార్పొరేట్ వ్యవస్థ వైపు. కానీ ఈ గవర్నమెంట్ బడులు మాకు అప్పజెప్పబడిన విద్యార్థులను తీర్చిదిద్దట్లో గురువు బాధ్యత ఎంతో విశిష్టమైనది. టీచర్స్ అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. 1942 జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో రాధాకృష్ణ పాల్గొన్నారు. ఆయన తన మహత్తర ప్రబోధనలతో సత్యాన్ని చాటుతూ రాజకీయ రంగంలో ప్రవేశించి రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఫలితంగా భారతదేశంలో రిపబ్లిక్ రాగానే రాధాకృష్ణ ఉపరాష్ట్రపతిగా నియమితులయ్యారు. అనంతరం రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయునిగా పనిచేసి దేశానికి ఆదర్శంగా నిలిచిన రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా
ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5ను గురుపూజోత్సవం జరుపుతోంది. నా పేరు డి శేఖర్ బాబు అండి. నేను ఇలాగ సెక్రెడ్ అట్ గర్ల్స్ హై స్కూల్లో కంప్యూటర్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను. అయితే ఈ గురుపూజ మహోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణ గారు మా జన్మదినాన జరుపుకోవడం టీచర్స్ అందరికీ ఒక గర్వకారణంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే తను మొదట ఉపరాష్ట్రపతిగా భారతదేశానికి చేశారు. ఈ జన్మదిన వేడుకల్ని ఈ అకేషన్లో జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. గురుపూజ మహోత్సవం దినోత్సవం సందర్భంగా మా గురువులందరికీ సత్కరిస్తాం. ప్రపంచవ్యాప్తంగా పలు విద్యాసంస్థల్లో గౌరవ సభ్యులుగాను విజిటింగ్ ప్రొఫెసర్గా సేవలందించిన ఆయన మహాపండితులు. అందుకే ఆయనను ఎన్నో అవార్డులు వరించాయి. గ్లోబల్ టీచర్ ఆఫ్ మోడర్న్ టైమ్స్గా ఆయన గుర్తింపు పొందారు. మంచి విద్యార్థుల వల్లే మంచి ఉపాధ్యాయులు తయారవుతారని, అదేవిధంగా మంచి ఉపాధ్యాయుల వల్లే మంచి విద్యార్థులు తయారవుతారని ఆయన చాటి చెప్పారు. మంచి విద్యార్థిగా, ఉపాధ్యాయుడిగా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఎన్నో పదవులను అలంకరించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతీయులకు ఆదర్శమూర్తి. నా పేరు ఎస్కే హఫీజా. నేను 10వ తరగతి బి సెక్షన్ చదువుతున్నాను. నేను ఇప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి చెప్పబోతున్నాను. ఈయన 5 సెప్టెంబర్ 1888 జన్మించారు. ఈయన తండ్రి పేరు రామస్వామి. ఈయన తల్లి పేరు సీతమ్మ. ఈయన స్వాతంత్ర్యం తర్వాత 2వ ఉపరాష్ట్రపతిగా ప్రకటించబడ్డారు. ఈయన పుట్టినరోజు నాడున టీచర్స్ డేగా జరుపుకుంటున్నారు. పిల్లలు తల్లిదండ్రులతో గడిపే సమయం కంటే గురువులతో గడిపే సమయమే ఎక్కువ. పిల్లలకు పాఠశాల మరో ప్రపంచం లాంటిది. విజ్ఞాన సముపార్జన కోసం వారిని మనం పాఠశాలకు పంపిస్తాం. రాతిని సానపట్టి వజ్రంగా మలిచేవాడు గురువు. శిలను సైతం అందమైన శిల్పంగా మలిచే శిల్పి గురువు. స్వర్ణాన్ని ఆభరణంగా మలిచే స్వర్ణకారుడు గురువు. మట్టి ముద్దను పాత్రగా మలిచే కుమ్మరి గురువు. విద్యార్థికి ప్రేమతో విద్య, బుద్ధి, క్రమశిక్షణ, జాతీయ సమైక్యత నేర్పించి ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దేవాడు గురువు. తల్లి తన బిడ్డలకు తొలి గురువే అయినా ఒక విద్యార్థి జీవితంలో అధిక ప్రభావాన్ని చూపేది గురువే. అంతటి ఉత్తముడు కాబట్టే గురువు దైవ స్వరూపంగాను తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని పొందాడు. పేరు జ్యోతి అండి. నేను గవర్నమెంట్ క్వీన్ మేరీస్ గర్ల్స్ హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను. అందరికీ ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఉపాధ్యాయ దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటామో మీ అందరికీ తెలుసు కదా. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని అంటే సెప్టెంబర్ 5వ తారీఖుని ప్రతి సంవత్సరం కూడా మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. అంటే ఆయన మీద ఉన్న మనకున్న గౌరవం అన్నమాట. ఎందుకు ఆయన పుట్టినరోజునే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం అంటే, ఆయన కెరియర్ ఉపాధ్యాయుడిగా ప్రారంభించారు. ఆయన ప్రొఫెసర్గా పనిచేశారు. అందరూ పిల్లల మనసుల్లో తిష్ట వేసుకున్నారు. ఆయన వైస్ ప్రెసిడెంట్గా చేశారు. ఈ అఖండ భారతావనికి ప్రెసిడెంట్గా చేశారు. అంతేకాదు యునెస్కోకి అంబాసిడర్గా కూడా పనిచేశారు. ఆయన ఒక పెద్ద విద్యావేత్త, ఫిలాసఫర్. ఇంత గొప్ప వ్యక్తి జన్మదినాన్ని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడంలో ఏమాత్రమో అతిశయం లేదు. అయితే నేను ఈ వృత్తిలోకి వచ్చి 35 సంవత్సరాలు అయింది. నేను ఈ వృత్తిని చాలా ఇష్టపడి చాలా ఎంతో సంతోషంగా ఈ వృత్తిలోకి వచ్చాను. నాకు ప్రతిరోజు కూడా ఒక తృప్తితో ఇంటికి వెళ్తాను. ఈరోజు నేను ఎందుకున్నాను, ఈ ఉద్యోగంలోకి ఎందుకు వచ్చాను, ఈరోజు నేను ఎంతో సాటిస్ఫాక్షన్తో ఇంటికి వెళుతూ ఉంటాను. అయితే ఉపాధ్యాయుడు తన వృత్తి పాఠాలు పుస్తకాల్లో ఉన్నది చెప్పడంతో అయిపోదు. అంతకు మించి మనం ఒక పాఠం చెప్పాలంటే చాలా ఎక్కువ ప్రిపరేషన్ అవసరం. ఒక 10th క్లాస్కి పాఠం చెప్పాలంటే PhD లెవెల్లో మనం చదువుకొని రావాలి. అయితే పిల్లలకి పాఠం చెప్పడంతో కాదు, పిల్లల మనసుల్లో తిష్ట వేసుకోవాలి. పిల్లల తాలూకా మైండ్ సెట్ని మార్చగలిగే సన్నద్ధత ఉండాలి ఉపాధ్యాయుడికి. అలాగే ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించడం అంటే ఆశామషి వ్యవహారం కాదు. మిగతా వృత్తులు వేరు. ఒక ఉపాధ్యాయుడు ఫెయిల్ అయితే ఒక తరం పోతుంది. ఒక ఉపాధ్యాయుడు సక్సెస్ అయితే ఒక తరం మంచి పౌరులుగా ఈ దేశానికి సేవలు అందిస్తారు. అలాగే ఉపాధ్యాయుడు ఆ తరగతి గదితోనే ఎండ్ అయిపోదు. ఒక విద్యార్థి జీవితం మొత్తాన్నే ప్రభావితం చేయగలడు ఉపాధ్యాయుడు. అలాగే ఒక డాక్టర్ ఫెయిల్ అయితే ఒక పేషెంట్ మాత్రమే చనిపోతాడు. ఒక ఉపాధ్యాయుడు గనక తన ఉద్యోగ ధర్మంలో అలసత్వం కనుక వహిస్తే ఒక తరానికి తరమే కూడా పాడైపోతుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. అసలు పిల్లవాడికి మొదటి గురువు తల్లి. తల్లి నడక నేర్పుతుంది, మాట్లాడటం నేర్పుతుంది, చెయ్యి పట్టుకొని అన్నీ నేర్పుతుంది. మరి ఉపాధ్యాయుడు తను 2వ తల్లి. నేనైతే నా పిల్లల్ని తల్లిలాగే చూసుకుంటాను.
అయితే ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్యలో రిలేషన్ మీదే ఆధారపడి ఉంటుంది ఆయన ఎంత మంచి పౌరుడు అవుతాడు అనేది. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ముందుగా అందుకు పిల్లవాడు ఉత్తమ పౌరుడు అవ్వాలంటే ఉపాధ్యాయుడికి కొన్ని లక్షణాలు ఉండాలి. డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లిన్ పెద్ద పెద్ద పదాలుగా అనిపిస్తాయి, కానీ ఒక్క మాటలో చెప్పాలంటే తన వృత్తికి అంకితభావంతో పనిచేస్తే ఆ ఉపాధ్యాయుడు తనే కాదు తన సమాజాన్ని కూడా బాగుపరిచిన వాడు అవుతాడు. నేను మళ్ళొకసారి మన ఉపాధ్యాయ లోకానికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థులపై గురువుల ప్రభావం ఎంతగా ఉంటుందంటే మంచిగా చదవడంగాను లేక వారికి ఇష్టమైనట్టు ఉండటం వలన గురువు మెప్పు పొంది వారి వారి కనుసన్నల్లో ఉండటానికి ప్రయత్నిస్తుంటారు విద్యార్థులు. గురువు పొగిడితే పొంగిపోతారు, గురువు కించపరిస్తే కుంగిపోతారు. నిజానికి గురువే వారికి ఆదర్శప్రాయుడు. నా పేరు సిహెచ్ లావణ్య, నేను 10th క్లాస్ బి సెక్షన్ చదువుతున్నాను, సేక్రెడ్ హార్ట్ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను. మనము సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు జన్మదినాన్ని 15 ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఆయన 5వ తారీఖు 1988 మద్రాసులో తిరుత్తని అనే గ్రామంలో జన్మించారు. ఆయన మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా, అలాగే 2వ రాష్ట్రపతిగా, అలాగే మొట్టమొదటి ఉపాధ్యాయునిగా పనిచేస్తారు. అలాగే ఇప్పుడు మా ఉపాధ్యాయులందరూ కూడా మమ్మల్ని చాలా ఎంతో క్రమశిక్షణతో చెప్తూ చాలా ఎన్నో మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తూ మమ్మల్ని ఒక మంచి మార్గంలో నడిపిస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా ఉన్నతమైనది కాబట్టి మేమందరం కూడా చదువుకొని అలా ఉపాధ్యాయులుగా అవి మేము కూడా ఎంతోమందిని ఒక మంచి మార్గంలో తీర్చిదిద్దాలని అనుకుంటున్నాము. మా ఉపాధ్యాయులందరూ కూడా మమ్మల్ని ఒక చక్కని మార్గంలో నడిపిస్తూ క్రమశిక్షణయుత జీవితంలో నడిపిస్తున్నారు కాబట్టి మేము కూడా బాగా చదువుకొని మా ఉపాధ్యాయుల్లో ఒక మంచి ఉపాధ్యాయుని వృత్తి చేస్తూ ఎంతోమందిని మంచి మార్గంలో నడిపించాలని, ఎంతోమంది ఉన్నత స్థాయికి ఎదిగేలా మేము వారికి సహాయం చేయాలని అనుకుంటున్నాం. ఈ యాక్ట్ తరపున చూస్తున్న వాళ్ళందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గురు పూజోత్సవం అంటూ ఓ రోజును కేటాయించి ఆ రోజు గురువును సన్మానించడమే కాదు, గురువు అంటే గౌరవాభిమానాలు ఎప్పుడూ ఉండాలి. అలాంటి నడవడిక గురువు కలిగి ఉండాలి. అలా గౌరవించే సంస్కృతి మనం మన పిల్లలకు నేర్పాలి. వినయంతో విద్య రాణిస్తుంది. ఎంతో ప్రతిభావంతులైన సుశిక్షణ పొందిన ఉపాధ్యాయులు మున్సిపల్ పాఠశాలలకు పరిమితమవుతుంటే మనం వేలకు వేలు ఫీజులు చెల్లించి మన పిల్లల్ని అంతగా ప్రతిభ శిక్షణ లేని వారి వద్ద చదివించటం ఏం భావ్యం? మై నేమ్ ఇస్ సంధ్య ఫ్రమ్ గవర్నమెంట్ క్వీన్మేరీ గర్ల్స్ హై స్కూల్ స్టడింగ్ ఇన్ 10th క్లాస్. September 5th వి సెలబ్రేట్ దిస్ డే యాజ్ టీచర్స్ డే బికాస్ డ్యూ టు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణస్ బర్త్డే బికాస్ హీ వీ నో దట్ హీ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టీచర్ అండ్ ఆల్సో హీ స్టార్టెడ్ హిస్ కెరియర్ దట్ మీన్స్ హీ స్టార్టెడ్ రన్నింగ్ ఫ్రమ్ అ టీచర్ దట్ మీన్స్ అ ప్రొఫెసర్ టు అ వైస్ ప్రెసిడెంట్ ఇట్ ఈస్ అ గ్రేట్ పొజిషన్ వీ నో దట్ ఆల్ ఆఫ్ అస్ వీ నో దట్ అండ్ ఆల్సో హీ వాజ్ అ గ్రేట్ ఫిలాసఫర్ He was also a socialist. He was a very he motivated the students by motivational speeches and also he wrote many books which inspired the students. If we have any doubts, we will definitely ask the teacher and the teachers will clarify the doubts. That means the relationship between a children and the teacher should be a mother and a child. That much closely we should behave. And thank you for giving this great opportunity. గురువులు తమ విద్యార్థులకు విద్యతో పాటు సేవాగుణం పెంపొందించాలి. మన దేశంలో అత్యంత ఉన్నత స్థానాన్ని అధిష్ఠించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ అబ్దుల్ కలాం ఉపాధ్యాయులే. అలాగే ప్రపంచంలో సర్వోత్తమ సేవలందించిన మదర్ థెరీసా కూడా ఉపాధ్యాయురాలే. చంద్రునిపై తొలి అడుగు మోపిన వ్యోమగామిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చివరికి ఉపాధ్యాయుడిగానే స్థిరపడ్డాడు. ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిబాపూలే భార్య సావిత్రిబాపూలే భారతదేశంలోని తొలి మహిళా ఉపాధ్యాయిని. మరో సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం న్యాయవాద వృత్తి వదిలి ఉపాధ్యాయ వృత్తిపై మక్కువ చూపించారు. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సిహెచ్ ఉమా, గవర్నమెంట్ క్వీన్ మేరీ గర్ల్స్ హై స్కూల్లో గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుకి
ఇప్పుడు త్రిమూర్తులు సృష్టి స్థితి లైకారికులైన త్రిమూర్తులకు బదులు మనకి గురువుని భగవంతుడు ప్రసాదించాడు. అంటే గురువు యొక్క స్థానం ఎంత ఉన్నదమైందో దాన్ని బట్టే మనకు అర్థమవుతోంది. అజ్ఞాన తిమిరాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడే గురువు. అటువంటి మహోన్నతమైన గురువు సంప్రదాయాన్ని అనాదిగా మన దేశంలో మొదటి నుంచి గురుకుల పాఠశాలలు అవి ఉండేవి. అటువంటి గురుకులాలన్నిటికీ పోను. ఇప్పుడు మనకి కొత్తగా మన ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించిన వాళ్ళందరికీ మనకు ఆదర్శప్రాయుడు మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆయన జన్మదినాన్ని 5వ తారీఖునే మనము గురుపూజోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆయన మన దేశంలో అత్యున్నతమైన పదవులైన మొదటి ఉపరాష్ట్రపతి, 2వ రాష్ట్రపతి పదవులను అలంకరించినప్పటికీ ఆయన తనకు సహసిద్ధంగా మొదటి నుంచి ఉన్న ఉపాధ్యాయ వృత్తినే ఆయన ఎక్కువగా ప్రేమించేవారు. దానికే ఆయన ఆదర్శంగా నిలిచి ఉపాధ్యాయులపై ఎంతో బాధ్యత. అన్ని పదవుల కన్నా ఉపాధ్యాయ వృత్తికే ఎక్కువ కష్టతరమైన వృత్తి అన్న ఉద్దేశం. ఎందుకంటే మొత్తం విద్యార్థి యొక్క జీవితాన్ని ఎంతటిని తీర్చిదిద్దేది, వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపగలిగేది ఒక్క గురువు మాత్రమే. ఎందుకంటే ఏ మంచి దారిలో నడవాలన్నా ప్రతి జీవితాంతం కూడా ఏదో ఒక టైంలో వాళ్ళ యొక్క గురువుల యొక్క ఇంపాక్ట్ ప్రభావం ప్రతి విద్యార్థి మీద ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా చాలా నడవడికతో మంచి సత్ప్రవర్తన కలిగి ఉండి గౌరవప్రదమైన వృత్తికి వన్నె తీసుకొస్తూ చక్కటిగా పిల్లలకి అందరినీ దేశ భవిష్యత్తుని కాపాడేది విద్యార్థులే కాబట్టి వాళ్ళని ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళడానికి ఉపాధ్యాయులుగా మా యొక్క కృషి చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక అద్వితీయ అసామాన్య ఉపాధ్యాయుడు మన దేశానికి రాష్ట్రపతి అయ్యారు. ఒక గురువు కావాలంటే రాష్ట్రపతి ఏంటి, ఏమైనా కాగలరు. కానీ ఆ పదవి కూడా కృష్ణన్ గారు కావాలని అనుకోలేదు. ఆయనే కాదు, ఏ గురువు కూడా తన పదవి గురించి కానీ పరపతి గురించి కానీ ఏనాడూ ఆలోచించడు, ఒక్క తన శిష్యుల భవిష్యత్తు గురించి తప్ప. అలా శిష్యుల కోసం పడే తపనలోనే గురువు జీవితం అయిపోతుంది. అందుకే కాబోలు సర్వేపల్లి వారు అంతటి మహనీయులు కాబట్టే శిష్యులు ఆయన్ని పల్లకీలో ఊరేగించారు, ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఒక గురువుకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పండి. ఎంబి సూర్య అండి. నేను గవర్నమెంట్ క్వీన్ మేరీ గర్ల్స్ హై స్కూల్లో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. గురు పూజోత్సవం సందర్భంగా తోటి ఉపాధ్యాయునులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ దినం మేము ఎంతో ఆనందంతో జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు డాక్టర్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఉపాధ్యాయ దినోత్సవంగా ఆచరించుకుంటున్నాము. మరి అంతటి గొప్ప వ్యక్తి యొక్క పుట్టినరోజుని మరి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. అతను ఒక గొప్ప విద్యావేత్త, అలాగే గొప్ప ఫిలాసఫర్. 1988లో జన్మించారు. మరి అతను పుట్టిన నుంచి కూడా చాలా విద్య పట్ల ఆసక్తి కలిగి విద్యావేత్తగా ఉన్నారు. అతని జీవితంలో ఎక్కువ భాగం మరి విద్య మీద ఆసక్తితో అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవుల్ని చేపట్టారు. మరి అతను ముందు 1918 నుంచి 1921 వరకునండి మైసూరు యూనివర్సిటీలోను, తర్వాత కలకత్తా యూనివర్సిటీలోను అతను ప్రొఫెసర్గా పనిచేశారు. మరి అలాగే తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలోని, తర్వాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని వైస్ ఛాన్సలర్గా పనిచేశారండి. మరి గురుతరమైనటువంటి బాధ్యతలని అతను నిర్వహించారు. మరి అలాగే తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో అతను ఛాన్సలర్గా పనిచేశారండి. మరి చక్కటి అతని బాధ్యతలు, అతనికి విద్య పట్ల ఉన్నటువంటి గొప్ప ఆసక్తిని, తర్వాత సమాజం పట్ల అతనికున్న బాధ్యతల్ని అతను నిర్వర్తించారు. ఆ తర్వాత ఒక అధ్యాపక వృత్తి నుంచి దేశంలోనే అత్యున్నతమైనటువంటి వృత్తి రాష్ట్రపతిగా అతను చేపట్టారు. మన దేశంలో ప్రథమ ఉపరాష్ట్రపతిగా అతను స్వాతంత్ర్యం అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత మనకి 2వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. మరి అత్యున్నతమైనటువంటి పదవిని అతను అలంకరించారు. ఎటువంటి అవకాశాలు లేదనంటే ఎటువంటి లక్షణాలను వాళ్ళు ఆపాదించుకోవాలనేటువంటి గొప్ప విషయాల్ని, చదువుతో పాటు సమాజంలో వాళ్ళు ఎలా ఉండాలనేటువంటి విషయాలను కూడా వాళ్ళకి నేర్పి ఒక చక్కటి మూర్తిమత్వం కలిగినటువంటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఒక గొప్ప వృత్తి. మరి మేమందరమీ కూడా ఈ వృత్తిలో ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక సదవకాశంగా ఈ వృత్తిని నేను స్వీకరించాను. మరి అలాగే ముందు కూడా పిల్లల్ని మేమందరమీ మా ఉపాధ్యాయులందరూ కూడా పిల్లల పట్ల ఎంతో శ్రద్ధతో వాళ్ళని తీర్చిదిద్దుతూ ఉంటాము. మరి ఉన్న సర్వీసులో కూడా అటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని దేవుడిని మేము ప్రార్థించుకుంటున్నాము. మరి
ముఖ్యంగా మహిళల ఈ యొక్క అవకాశం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నానండి. చాలామంది తాము చదువు పూర్తి చేసి ఉన్నత స్థానాల్లో ఉన్నప్పుడు గురువులు కనిపిస్తే తెలియనట్టు ప్రవర్తించడం చాలా తప్పు. తన శిష్యులు ఎంత ఉన్నత స్థానాల్లో ఉన్నారో చూసి గర్విస్తారు గురువులు. వారికి నమస్కరిస్తే మనసారా ఆనందిస్తారు. అంతకు మించిన గురుదక్షిణ ఏముంటుంది గురువులకి? తన ఆదర్శాలకు అనుగుణంగా శిష్యుని తయారు చేసేవాడే నిజమైన గురువు. తన గురువు వ్యక్తిత్వాన్ని తనలో ప్రతిబింబింప చేసేవాడే నిజమైన శిష్యుడు. నా పేరు డి సాహిత్య ప్రతిమ. నేను 10వ తరగతి గవర్నమెంట్ క్వీన్ మేరీ గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంటున్నాను. ముందుగా అందరికీ గురు పూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మనం 7వ తేదీన గురు పూజోత్సవ దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఆ రోజునాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు జన్మదినంగా మనం ఆయన గౌరవించినట్టు ఈ గురు పూజోత్సవ దినోత్సవంగా జరుపుకుంటాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు 1888 సెప్టెంబర్ 5వ తారీఖున జన్మించారు. ఈయన చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి విద్యావేత్త, ప్రొఫెసర్, ఇలా చాలా రకాలుగా కృషి చేసి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. అక్కడి నుంచి ఎన్నో సేవలు అందించి ఎన్నో కొత్త కొత్త విషయాలను పుస్తకాల రూపంలో రాసి పిల్లలకు ఇన్స్పిరేషన్గా ఉండేటట్టు చేశారు. ఇటువంటి గొప్ప నాయకులు ఉండడం మన దేశానికి ఎంతో గర్వకారణం. ఉపాధ్యాయుని నేను నా అభిప్రాయం ఉపాధ్యాయుని అన్ని వృత్తుల కంటే మంచిదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక తరం బాగుపడాలంటే ఉపాధ్యాయుని తనని ఎంతో తీర్చిదిద్దితేనే కానీ ఆ తరానికి అతను ఎంత పెద్ద ప్రొఫెసర్ ఇలా పనిచేయడానికి బాగుంటుందని. ఎంతోమంది చిన్న కూలీ పని చేసిన వాళ్ళు కూడా ఈ ఉపాధ్యాయుని సహకారంతో మంచి ప్రెసిడెంట్ ఇలా ప్రొఫెసర్ ఇలాంటి స్టేజ్ వరకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరొకసారి అందరికీ గురు పూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి నేడు మనందరం అలాగే ఉన్నామా? నిజంగా గురువును గౌరవిస్తున్నామా? గౌరవం సంగతి పక్కన పెడితే కనీసం మర్యాద కూడా ఇవ్వలేని దుస్థితికి ఈనాడు దిగజారిపోతున్నారు. క్లాసులో ఉపాధ్యాయుడు ఉండగానే అల్లరి చేయడం, ఆయనపై చెలోక్తులు విసరడం, అసలు బయటకు వెళ్తే ఆయన ఎవరో కూడా తెలియనట్లు ప్రవర్తించటం, ఇలా విద్యార్థి ప్రపంచం మరీ అధ్వాన్నంగా తయారవుతోంది. ఇవన్నీ పాటించకపోయినా కనీసం ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఉన్న కాసేపు అల్లరి చేయకుండా ఆయన చెప్పే మంచి విషయాలను ఆలకించి చెప్పిన పని చేస్తే చాలు గురువుకి సన్మానం చేసినంత. మనం అంతమాత్రమైనా చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. రాధాకృష్ణన్ గారు మన భారతీయుడే ఉండి ఆయన ఎంతో పెద్ద పెద్ద పదవులని చేపట్టారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ఇష్టపడేటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఆయన ఎంతో గౌరవప్రదమైనటువంటి ఈ వృత్తిని స్వీకరించి దాన్ని ఆదర్శప్రాయంగా అందరికీ మా లాంటి టీచర్స్ అందరికీ ఆదర్శవంతుడిగా నిలిచారు. దానికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నేను ఆ వృత్తిలో ఉన్నందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ ఇన్ దిస్ ప్రొఫెషన్ అండ్ హ్యావింగ్ దిస్ రోల్ అండ్ గివింగ్ బీయింగ్ యాజ్ ఎ రోల్ మోడల్ టు ద టువర్డ్స్ చిల్డ్రన్. ఎందుకంటే ఈ వృత్తి అనేది చాలా ఆదర్శవంతమైనది. పిల్లల్ని తీర్చిదిద్దే విషయంలో భగవంతుడు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడనమాట. సో రేపటి గుడ్ సిటిజన్గా తయారవ్వాలంటే ఉపాధ్యాయ వృత్తి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. వీఆర్ బిల్డింగ్ ద వెరీ గుడ్ సిటిజన్ టు ద నేషన్. సో ఈ వృత్తిలో ఎంతో సాటిస్ఫాక్షన్ మేము పొందుతున్నాము. రాధాకృష్ణన్ గారు పుట్టినరోజు సందర్భంగా మనం ఈ టీచర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీన్ని మనం టీచర్స్ డేగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే మనము మన టీచర్స్కి ఇట్స్ అ గ్రేట్ హానర్ టు గివ్ ట్రిబ్యూట్స్ టు ఆర్ టీచర్స్ ఫర్ రెండరింగ్ దేర్ వండర్ఫుల్ సర్వీసెస్ టువర్డ్స్ సొసైటీ. ఇష్టప్రదమైనటువంటి వృత్తిగా ఆయన ఉపాధ్యాయ వృత్తిని తీసుకున్నారని మనం తెలియజేసుకోవచ్చు. మాకంటే మేము ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం. మాకంటే ఇంకా పై ఎత్తుకి మంచి పదవుల్లోకి వెళ్ళి మంచి భవిష్యత్తుని సంపాదించుకోవాలని మేము ఆశిస్తున్నాము. ఇక గురువుల విషయానికి వస్తే ఒక విద్యార్థి జీవితం కోసం తన సర్వస్వాన్ని మర్చిపోయేవాడు ఉపాధ్యాయుడు. అంత చక్కటి స్థానంలో ఉంటున్న ఈనాటి గురువులు మరి ఆ స్థానానికి నిజంగా అంత గౌరవం ఇస్తున్నారా? కనీసం దాని విశిష్టతను తెలుసుకుంటున్నారా? నేడు గురువు అనే పదవి సాఫ్ట్వేర్ ఉద్యోగానికి మినహాయింపుగా మారిపోయింది. పదవీకాలం ఎంత ఉందని చెప్పుకోవడానికో
లేదా లెక్చరర్ పోస్ట్ ఉందిగా, ఇక్కడే చేరితే మన ఊళ్ళోనే ఒక 10,000 సంపాదించుకోవచ్చు అనే ఆలోచనలతో కాలం వెళ్లదీద్దామని తమకు తెలిసిన అరకొర జ్ఞానంతో వచ్చేస్తున్నారు. దీనివల్ల ఆ వృత్తికి పడే కళంకం గురించి పక్కన పెడితే విద్యార్థుల భవిష్యత్ ఏంటి? ప్రతి ఒక్కరూ ఈ విషయమై ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనకి చెప్పేది లెసన్సే కాదు, వాళ్ళు ఎన్నో మోరల్ స్టోరీస్ కూడా మనకు చెప్తారు, మోటివేషన్గా చెప్తారు, వాళ్ళలాగా అవ్వాలి, ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలి అని కూడా చెప్తారు. టీచర్స్ అనగానే మనకు గుర్తొచ్చేది టీచర్స్ అనే ఎప్పుడు అనుకోకూడదు. గురు శిష్యు సంబంధం ఎప్పుడు జన్మ జన్మలకు కూడా ఉంటుంది. గురు శిష్యు సంబంధం ఇది తల్లి బిడ్డ అన్నది. మన ఇంటి దగ్గర అమ్మ ఉన్నా సరే స్కూల్కి వచ్చిన తర్వాత మన టీచర్సే మనకి తల్లి. ఏవైనా మనకి ఎటువంటి బాధలు వచ్చినా కూడా తల్లే చేస్తారు, అదే మన టీచర్స్. థ్యాంక్ యూ అందరికి, అండ్ వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే. మన చేతిలో డిగ్రీ పట్టా పడగానే ఒక గురువు పదవిలోకి రావాలంటే మనకి ఆ అర్హత ఉందా అని 10 సార్లు ఆలోచించి అడుగు పెట్టాలి. ఇదంతా ఏదో అందరినీ కించపరచడానికి కాదు, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి చేతిలో కొన్ని 100ల విద్యార్థుల జీవితాలు ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా జరిగినప్పుడే ఆ సర్వేపల్లి వారికి జరిగినట్టు కాకపోయినా కనీసం ఒక విద్యార్థి తన గురువుని మనసారా ఆరాధించగలుగుతాడు, గౌరవించగలుగుతాడు. నా పేరు షేక్ అఫ్రోజ్ బాను, నేను 8వ తరగతి చదువుతున్నాను. నాకు క్వీన్ మేరీ స్కూల్ ఈ సంవత్సరమే జాయిన్ అయ్యాను. అలాగా టీచర్లు అందరూ నాకు పరిచయం అయ్యారు. నేను ఇంకా క్లాస్ మైండ్ కూడా చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఈరోజు టీచర్స్ రేపే టీచర్స్ డే. మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న టీచర్స్ డే జరుపుకుంటాం. ఎందువలన అనగా సర్వేపల్లి రాధాకృష్ణ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టినరోజు దిన సందర్భంగా మనం జరుపుకుంటాం. అందరికీ హ్యాపీ టీచర్స్ డే, థ్యాంక్ యూ. ఈనాటికి కూడా గురువులను గౌరవించే విద్యార్థులు లేకపోలేదు, అలాగే విద్యార్థుల భవితకి నిరంతరం తపన పడే ఉపాధ్యాయులు లేకపోలేదు. కాకపోతే విద్యార్థి అనేవాడు లేకపోతే గురువు అనే పదమే ఉండదు అని గురువు. గురువు లేనినాడు ఎవరూ విద్యార్థి కాలేడు అన్న సత్యాన్ని ఒక విద్యార్థి గుర్తించి గురువు విద్యార్థిపై వాత్సల్యాన్ని, విద్యార్థి గురువుపై గౌరవాన్ని కలిగి ఉన్ననాడు ప్రతి ఒక్కరూ మహనీయులుగా ఉండగలరు. చూశారుగా, గురు పూజోత్సవం సందర్భంగా యాక్ట్ అందించిన ప్రత్యేక కార్యక్రమం. మరి మీరు కూడా మీ గురువును మనస్ఫూర్తిగా పూజించాలని కోరుకుంటూ గురు పూజోత్సవ శుభాకాంక్షలు.